హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి 26 రఫాల్ ఎం జెట్స్ డీల్లో సెకండ్ రౌండ్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ది ప్రింట్ ఇచ్చిన రిపోర్ట్ గురించి తెలిసిందే. ఎయిర్ ఫోర్స్లా నేవీ కూడా రఫాల్ ఎం జెట్స్లో కొన్ని అప్గ్రేడ్స్ని కావాలంటుంది. ది ప్రింట్ అయితే డీల్ 40,000 crores లోపలే జరుగుతుందని ఎస్టిమేట్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ని బట్టి సెకండ్ రౌండ్లో ఫ్రాన్స్ 56,000 crores అని ప్రపోజ్ చేసింది. ఇప్పుడు ప్రైజ్ని తగ్గించడానికి ఇండియా చర్చలు జరుగుతుంది. 8 ఇయర్స్ బ్యాక్ 36 రఫాల్స్ని సుమారు 59,000 crores కొన్నారు. అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది, క్యారియర్ బోర్న్ వర్షన్ కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే నేవీ ఎలాంటి అప్గ్రేడ్స్ని కావాలంటుందో పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఫ్రాన్స్ కోట్ చేసిన ప్రైజ్ గురించి తెలిసింది. మరి ఈ నెగోషియేషన్స్లో ఇండియా ఎంతవరకు ప్రైజ్ని తగ్గించగలదో చూడాలి. కొన్ని వారాల క్రితం తేజస్ క్రాష్ అయిన విషయం తెలిసిందే. ఇన్వెస్టిగేషన్ గురించి హిందుస్థాన్ టైమ్స్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఒక అఫీషియల్ ఏం చెప్పారంటే, క్రాష్కి కారణం ఆయిల్ పంప్ మ్యాల్ ఫంక్షన్ అయ్యుండొచ్చు అన్నారు. సింపుల్గా చెప్పాలంటే బైక్స్లో ఇంజిన్ ఆయిల్ లాగానే ఫైటర్ జెట్ ఇంజిన్స్లో కూడా పార్ట్స్ స్మూత్గా తిరగడం కోసం కంటిన్యూస్గా పార్ట్స్ మధ్య ఆయిల్ సర్క్యులేట్ అవుతుంది. తేజస్ ఇంజన్లో అలా ఆయిల్ని పంపే పంప్ మ్యాల్ ఫంక్షన్ అయ్యి స్టక్ అయి ఉండొచ్చని చెప్తున్నారు. ఇలా జరుగుంటే ఇంజన్ పార్ట్స్ మధ్య రాపిడ్ ఎక్కువయ్యి హీట్ వల్ల డ్యామేజ్ అవుతాయి. ఇలాగే జరుగుండొచ్చు అనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల్లో తేజస్ మొదటిసారి క్రాష్ అయింది. క్రాష్లు అనేవి కామన్. అదే ఒక జెట్ తరచూ క్రాష్ అయితే ఏదో ఒక ప్రాబ్లం అన్నట్టు. జపాన్ హైపర్ వెలాసిటీ గ్లైడింగ్ ప్రొజెక్టైల్ అనే ఒక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది జపాన్కి ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్. గ్లైడ్ వెహికల్స్ ఎలా వర్క్ అవుతాయో ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. జపాన్ ఈ మిసైల్ని 2026 డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీన్ని బ్లాక్ 1 వర్షన్గా చెప్తుంది. 900 కిలోమీటర్స్ రేంజ్. అయితే 2000 కిలోమీటర్స్ రేంజ్తో బ్లాక్ 2 వర్షన్, 3000 కిలోమీటర్స్ రేంజ్తో బ్లాక్ 3 వర్షన్స్ని 2030 కల్లా డిప్లాయ్ చేయాలని చూస్తుంది. అమెరికా, రష్యా, చైనాలతో పాటు నార్త్ కొరియా, ఫ్రాన్స్, జపాన్లు కూడా ఇలా గ్లైడ్ వెహికల్స్ని టెస్ట్ చేశాయి. ఏ దేశమైనా గ్లైడ్ వెహికల్స్తోనే స్టార్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్తో పోలిస్తే కొంచెం తేలిక, అలాగే వాటికంటే బెటర్ రేంజ్ని ఆఫర్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.